ఈరోజు నిన్ను నీ మొహం చూసి ఎవరిస్తారో ఆఫర్లు అని చెప్పేసి ఇదేంటి కొంతమంది హీరోయిన్లు నన్ను ఎక్కిరించారు, గేలిగా మాట్లాడారు ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు. నీ మొహం క్యారెక్టర్కి పనికొస్తుందా, హీరోయిన్కి పనికొస్తుందా అని నువ్వు నీ మొహం ఎప్పుడు నువ్వు అద్దంలో చూసుకోలేదా అని నన్ను అడిగారు. ఈరోజు మరి మీరందరూ అద్దాల్లో చూసుకున్న వాళ్ళు ఎన్ని రోజులు ఉండిపోయారు, ఎన్ని సినిమాలు చేశారు? ఈరోజు మీ పేరు అడిగితే జనాల్లో తెలుస్తుందా, నా పేరు అడిగితే తెలుస్తుందా? నేను దాన్ని గర్వంగా అనుకోవట్లేదు. నేను కష్టపడి పనిచేసుకుంటున్నాను కాబట్టి ఆ రిజల్ట్ దేవుడు ఇస్తున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటాను. సో నేను చెప్పేది ఒకటేనండి, ఒకళ్ళని క్రిటిసైజ్ చేయడం వేస్ట్. ఇప్పుడు నిత్యమైన ఇంతే ఉంటుంది. మరి సమంత ఏమో బాడీలో పార్ట్స్ ఏమి అంత ఏమి అంత వా టెంప్ట్ అయిపోయేలాగా ఏమీ ఉండవు. తమన్నానేమో ఆ బొడ్డొగుడు చూడొచ్చు, మొహం చూడలేము. లేకపోతే అనుష్క గారేమో సినిమాలు మానేశారు. నిజంగా ఇదేంటి రకుల్ ప్రీతిని అయితే మొగోని చూస్తున్నామా ఆడదాన్ని చూస్తున్నామా అనేది మనకు అసలు తెలియనే తెలీదు. సో నేను ఇలా పేర్లు పెడుతున్నాను అని అనుకోకండి. ప్రతి మనిషి ఎవరు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో ఎవరు ఉండరు, మనం అడ్జస్ట్ అయిపోతున్నాం అంతే. ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళకి ఆఫర్లు ఇస్తున్నారు కాబట్టి మనకి ఇష్టమైన హీరో కోసమో కథ కోసమో మ్యూజిక్ కోసమో ఆ సినిమాని మనం హిట్ చేసుకుంటున్నాం. సో వాళ్ళు అందగత్తలని కాదు. ఇప్పుడు ఇదేంటి తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోనండి, వాళ్ళ ముక్కు లావుగా ఉంటుంది, లేకపోతే కళ్ళ కాటుకు పెట్టుకుంటారు, మొహం జిడ్డు జిడ్డుగా ఉంటుంది, జుట్టు ఇలా దూకుంటారు, స్టోరీ బాగుందా హిట్ అయిపోతుందండి సినిమా. ఎవరు బాడీ షేమింగ్ చేయరు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కొంతమంది ఇలా బాడీ షేమింగ్ చేసుకుని బతుకుతా ఉంటారు కొంతమంది. నేను అందరినీ ఒక తాటికి కట్టలేదే. 10-15 మంది పేర్లు చెప్పారు. 10-15 మంది అది ఇంకా తక్కువ మంది. నాకు నాకు తగిలిన వాళ్ళు ఆడలే. ఇంకా నాకు తగిలిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో కదా, చాలా మంది లేడీస్. నేను ఒకదాన్నే కాదు ఇండస్ట్రీలో, నాకు తెలిసిన జూనియర్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు, లేకపోతే నేమో నాలాగే ట్రై చేసే స్ట్రగులర్స్ అవ్వచ్చు. నేను కొన్ని మంది పేర్లు చెప్పలేదు. నేను కావాలంటే ఆఫ్ స్క్రీన్ మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, నేను అంతకు ముందు కూడా చెప్పాను. సో వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పడం వలన నేను ఇంకా వాళ్ళ పేర్లు తీయాల్సి వచ్చింది. వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే, వీళ్ళు ఎగ్జాంపుల్ మెగా కాంపౌండ్ లో ఉన్నవాడు ఒకటి ఇలా చేస్తున్నాడట, అండ్ ఆల్సో ఇదేంటి కొంతమంది పేర్లు నా మైండ్కి వచ్చిన వాళ్ళవి నేను చెప్పాను. నా దగ్గర అబద్ధాలు ఉండవు నాగేశ్వరరావు గారు. చచ్చిపోయేటప్పుడు మన చెప్తాడు కదా ఈయన విక్రమార్కుల్లో రవితేజ గారు, మేస మీద నా చెయ్యి ఉండాలి అండ్ ఏంటి గుండె ధైర్యంగా చచ్చిపోవాలి, సంథింగ్ ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. సో అలాగా చచ్చిపోయేటప్పుడు ప్రశాంతంగా చచ్చిపోతాను నేను. ఏ కుళ్ళు కుటంత్రాలు నేను తప్పు చేశాను, ఒకళ్ళని ఏడిపించాను, ఒకళ్ళని ఏడిపించానంటే అన్యాయం చేసిన వాళ్ళని ఏడిపిస్తానేమో నాకు తెలియదు, న్యాయం చేసిన వాళ్ళని అయితే నేను ఏడిపించాను. ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో కేసీఆర్ గారు మూలంగా ఇన్ని మార్పులు వచ్చినాయి. ఒక అమ్మాయి మాట పట్టుకుని ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఓకే, నా మూలంగా ఒక మంచి అయితే జరిగింది, నేను తృప్తిగా ఉన్నాను దాని వలన. ఏంటిది, ఎవరో ఒక అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టడానికి భయపడిపోతున్నారు. అసలు ఆ అమ్మాయి ఎక్కడ ఫేస్బుక్ లో పెడతావు, ట్విట్టర్ లో పెడతాను భయపడిపోతున్నారు. గతంలో కంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లేడీస్ వరకు అయితే చాలా వరకు మేలు జరిగింది, 100% జరిగింది. ఎందుకంటే తొందరపడే ఆ అమ్మాయిని ఏమైనా అంటే వాయిస్ రికార్డ్ ఉంటుంది, ఫేస్బుక్ లో ట్వీట్ ఫేస్బుక్ లో పోస్ట్ చేయొచ్చు, ట్విట్టర్ లో పెట్టచ్చు. దీనివల్ల భయపడిపోయి ఆ అమ్మాయి ఒప్పుకుంటే తప్ప, వీడు రిక్వెస్ట్ చేసుకుంటాం సావటం ఇండస్ట్రీలు ఉంటాయి కదా, అప్పుడైతే తప్ప అమ్మాయిల పరంగా ఎటువంటిది జరగట్లేదు. అదే ఇప్పుడైతే మోసగించడాలు అనేవి తగ్గినాయి. ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఓకే నేను ఆఫర్ ఇస్తాను నువ్వు వచ్చి ఉంటానంటే ఉండు అని చెప్పి అది కూడా గట్టిగా పేకపీసుకునేటట్టు కాకుండా స్మూత్ గా గోకుతున్నారేమో అది నాకు తెలియదు. ఇండస్ట్రీలో చాలా మందిని బిగ్ షాట్స్ నే టచ్ చేశారు, కెలికేశారు. వాళ్ళ వల్ల మీకు థ్రెట్ అవదా, ఏదో రోజున ఏదో కారు ప్రమాదంలో శ్రీరెడ్డి ఇట్లా, ఎందుకంటే మీరు కెలికిన వాళ్ళు ఎవరు చిన్న వాళ్ళు ఏం కాదు, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ వాళ్ళు తలుచుకుంటే శ్రీరెడ్డిని ఏదైనా చేయొచ్చు, కనపడకుండా చేయొచ్చు. ఓకే, మీరు చెప్పింది కూడా చాలా మట్టుకు కరెక్ట్.